ఇక బీటెక్ అంటే ఎల్కేజీ ఫీజే ఎక్కువ ఇక ఇది పరిస్థితి రాష్ట్రంలో మొత్తం విద్యా వైద్యము ఫ్రీగా ఉండాలంటున్నాం మనము ఎందుకోనంటే ఇగో ఇక ఇటు పరిస్థితిని చూస్తుంటే ఒక్కోసారి ఇట్లా కళ్ళు బయర్లుగా కళ్ళు బయర్లు అమ్ముతాయి ఏంది ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నాం మనం పరిస్థితి ఇదంట బీటెక్ అంటే ఎల్కేజీ ఫీజే ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళలో అడ్డగోలు ఫీ దోపిడి ఏటా పది నుంచి ముప్పై శాతం ఫీజులు పెంచుతున్న మేనేజ్మెంట్లు పుస్తకాల నుంచి షూస్ దాకా అంతా స్కూల్లో కొనాల్సిందే ఫీజులు కట్టడిపై కమిటీ లేసుడు తప్ప సర్కార్ చర్యలు లేవు హైదరాబాద్ గచ్చిపోలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ ఫీజు రెండు పాయింట్ ఐదు లక్షలు అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ బుక్స్ తర్వాత డ్రెస్సులు లంచ్ ఇతర ఫీజులు మరో రెండున్నర లక్షలు ఉంది మొత్తం ఫీజు ఐదు లక్షలు అంటే ఎల్కేజీ పిల్లదానికి వాడు కేజీలలో చదువుతున్నాడు వాడి చదువు అంతా కూడా కేజీలలో నడుస్తుంది ఎల్కేజీ యూకేజీ ఆకేజీ ఈ కేజీలల్లో కాకుండా ఇక్కడ ఇక్కడ మొత్తం టన్నులలో నడుస్తుంది వ్యవస్థ అంతా కూడా పైసల విషయంలో టన్నులలో నడుస్తుంది ఐదు లక్షల రూపాయలు అట ఫీ పిలగానికి ఇక మేడ్చల్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతి ఫీ ఫీజు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు అంటే లక్ష ఎనభై వేల రూపాయలు ట్రాన్స్పోర్టు ప్లస్ లంచ్ మరో లక్ష ఎనభై వేలుగా ఉంది బుక్స్ యూనిఫామ్ కోసం ఇరవై ఐదు వేలు తర్వాత ఇయర్లీ ఫీజు పేరుతో మరో ఇరవై ఐదు వేలు వసూలు చేస్తున్నారు మొత్తం ఫీజు దీనికి ఒకటో తరగతి పిలగానికి ఒకటో తరగతి పిల్లగానికి నాలుగు లక్షల పదివేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారంట ఇక సామాన్యుడు ఎట్లా చదువుకోవాలి వాడు అసలు స్కూల్కి పోతాడా అసలు పరిస్థితి ఏంది మరి మీ పిల్లగాడు మా పిల్లగాడు ఒకడే తిండి తింటాడు సన్న బియ్యం పెడుతున్నాం సూపర్ ఇస్తున్నాం ఇక ఇదేనా మరి కథ మీ పిల్లగాడు మా పిల్లగాడు ఒక స్కూల్లో చదువుకోవాలి కదా చదువుకోవాలి కదా హైదరాబాద్లోని పేరున్న ప్ర పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏడాది ఫీజు యాభై వేలు యాభై వేలు నుంచి డెబ్బై వేలు ఉంటుంది నాలుగేండ్లకు కలిపితే మూడు లక్షలు బీటెక్ మొత్తం ఫీజు కంటే ఎల్కేజీ ఖర్చు ఎక్కువ అని చెప్పేసి చెప్తా ఉన్నారు బీటెక్ మొత్తం మూడు మూడు సంవత్సరాలు కలిస్తే మూడు లక్షల రూపాయలు అవుతుందంట ఒకవేళ మంచి కాలేజీలో చదివితే పిలగానికి బీటెక్ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ ఎల్కేజీ పిలగానికి మాత్రం ఐదు లక్షల రూపాయలు అవుతుంది కథ ఉన్న ఎట్లున్నానటి కథ రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ళ ఫీజులకు అడ్డు అడుపు లేకుండా పోతుంది నర్సరీ ఎల్కేజీ చదువులకే లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు కొన్ని కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్ళలో అయితే ప్రైమరీ క్లాసులకే లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఫీజు ఉంది ఇదంతా బహిరంగంగానే జరుగుతున్న స్కూళ్ళ వెబ్సైట్లో స్పష్టంగా కనిపిస్తున్న రాష్ట్ర సర్కారు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు అడిగేవారు లేకపోవడంతో మేనేజ్మెంట్ ప్రైమరీ క్లాసులకే ఇంజనీరింగ్ గురి మించి ఫీజులు తీసుకుంటున్నాయి రాష్ట్రంలో సుమారు పదకొండు వేల ప్రైవేట్ స్కూళ్ళు ఉండగా వాటిలో ముప్పై లక్షలకు పైగా స్టూడెంట్లు చదువుతున్నారు వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్ మినహా మెట్రో నగరాల్లోని పలు స్కూళ్ళలో ఫీజులు దారుణంగా ఉన్నాయి ఇది పరిస్థితి ఇష్టారాజ్యంగా పెంచుడు అడ్మిషన్ స్పెషల్ ఫీజులను కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి దాదాపు మెజార్టీ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు ఏటా పది నుంచి ముప్పై శాతం ఫీజులు పెంచుతున్నాయి దీని మీద ఒక సబ్ కమిటీ కూడా వేసింది ఇంకా కాక ఒక సబ్ కమిటీ వేసేసి మంత్రుల కమిటీ వేసి దీని మీద మొత్తం మీద ఒక షోపు డబ్బు మేము పది శాతం ఫీజుల వరకు పెంచుకోవచ్చు పది శాతం ఫీజుల కంటే అదుపులే అని చెప్పేసి ఈ నమస్తే తెలంగాణలో ఒక స్టోరీ రాసి ఇవన్నీ ఎక్కడ పోతూ ఉన్నాం మనం ఎల్కేజీ ఫీజు పిలగానికి ఐదు లక్షల రూపాయల ఫీజు సంవత్సరానికి కట్టితే వాడు ఉంటాడా బతకాలనా సావల్నా పేదవాళ్ళ బతుకులు ఎక్కడ పోవాలి అంటే బతకాలంటే కనీసము చదువుకుంటే విద్యా హక్కు అంటాం విద్యా హక్కు చట్టం ఉన్నది విద్యా హక్కు చట్టం ఉంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి విద్యా హక్కు చట్టం గురించి మాట్లాడుకుంటప్పుడు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఎవరికి అడ్మిషన్ కావాలన్నా స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలనేటువంటి ఒక రూల్ ఉన్నది పిల్లలకు పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి లోప పిల్లలకి అడ్మిషన్ ఇవ్వాలనేటువంటి రూల్ ఉన్నది కానీ ఇక్కడ గురుకుల పాఠశాలలు పెట్టేసిండు గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పేసి అనుకుంటాం మరి గురుకుల పాఠశాలలు పెట్టినప్పుడు ఏ పిల్లగానికి కావాలన్నా కానీ ఆ పిల్లగానికి సీట్ ఇవ్వాలి కదా మళ్ళీ దాంట్లో ఎంట్రాన్సు కథ కార్ఖానం పెట్టేసి మొత్తం మీద ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళ నుంచి తర్వాత ఈ ఈ మండల పరిషత్ స్కూల్లో ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయో ఆ ప్రభుత్వ పాఠశాలల నుంచి కొంతమందిని అక్కడి నుంచి ఇక అక్కడికి ఎంట్రన్స్ల పేరుతోటి వాళ్ళకి అక్కడ డంప్ చేసేసి మిగతా వాళ్ళు ఇక్కడ స్టూడెంట్ టీచర్ రేషియో లేదండి ఈ స్కూళ్ళన్నింటిని కూడా క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ వచ్చిన తర్వాత పన్నెండు వేల స్కూళ్ళని మొత్తం మూసేసి ఆ పాపం కట్టుకుంది ఎవరు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి అంటే ప్రభుత్వ పాఠశాలని నాశనం చేయడం ఇక్కడ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలుంటే ఆ ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని కథం చేయడం కథం చేసేసి అక్కడ రిక్రూట్మెంట్ లేకుండా తర్వాత మొత్తం కనీస సౌకర్యాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా ఫీజులు పెంచేసి పేదవానికి చదువును దూరం చేసేటువంటి ఒక కార్యక్రమం ఇది తర్వాత ఇంకేం జరుగుతూ ఉంది ఇక్కడ అంటే ప్రైవేటు స్కూళ్లకు పెంచడానికి అంటే పెంచము అని చెప్పేసి ఒక కమిటీ చేశారు పెంచము తన పెంచడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పిన పది రోజులకి మళ్ళీ ఓ కమిటీ వేసేసి పది శాతం వరకు పెంచుకోవచ్చు అని చెప్పేసి ఎందుకంటే ఈ నారాయణ శ్రీ చైతన్య కొన్ని ఏవైతే కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నాయో ఈ రాష్ట్రాన్ని అంటే విద్యా వ్యవస్థని శాసిస్తున్నాయో రకరకాలుగా మొత్తం విద్యా వ్యవస్థని నాశనం చేస్తూ ఉన్నాయో వాటికి కొత్త ఇంటర్నేషనల్ స్కూళ్ళు కథా కార్ఖానా ఇవన్నీ కూడా ఉన్నాయి వ్యవస్థలు దీనికి స్కూ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచేసి పేదవాడికి చదువును దూరం చేసేటువంటి కార్యక్రమం ఇది అంటే ఒక వ్యవస్థను నాశనం చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదంటే ఒక ఫిలాసఫర్ చెప్తాడు వాళ్ళకు విద్యను దూరం చేసేదాన్ని ఖతమైపోతారు వాళ్ళని కాక చేస్తున్న పని అదే రకరకాల పేర్లతో వసూళ్లు స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించినప్పుడు ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని నెలవారీగా ఫీజులు తీసుకోవాలని సర్కారు ఉత్తర్వులు చెప్తున్నాయి కానీ అవి ఎక్కడా అమలు అవడం లేదు డొనేషన్లు డెవలప్మెంట్ ఫెండ్ డెవలప్మెంట్ ఫండ్ తర్వాత అడ్మిషన్ ఫీజు స్పెషల్ ఫీజు కంప్యూటర్ ఫీజు స్పోర్ట్స్ ఫీజు ల్యాబ్ ఫీజు మన్ను ఫీజు మషాడం ఫీజు ఇవట్లా మొత్తం మీద రకరకాల ఫీజులతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు ఇవన్నీ మెయిన్ ఫీజులకు సంబంధం లేకుండా తీసుకుంటున్నదే చిన్న స్కూళ్ళు నుంచి కార్పొరేట్ స్కూళ్ళ వరకు స్థాయికి తగ్గట్టుగా వేలు లక్షల్లో పేరెంట్స్ నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ఎక్కడికి పోతున్న విద్యా వ్యవస్థ మనది అందుకే సెవెన్ టూ డబుల్ జీరో ఎందు ఎందుకు ఎందుకు మూమెంట్ చేస్తూ ఉన్నామంటే ఎందుకు జరుగుతూ ఉంది అంటే మళ్ళీనే చెప్తా ఉన్నాడు విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలి విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వం ఫ్రీగా అందించాలి అందించినప్పుడు ఇంకా కొంచెం కష్టాలు ఉంటాయి మనకు అప్పుడు ఈ ఫ్రీలు కథలు ఏం అవసరం లేదు పిల్లగాడు మంచిగా చదువుకోవాలి తర్వాత ఏమన్నా అనారోగ్యం ఏర్పడ్డప్పుడు హాస్పిటల్కి పోతే మంచి మంచి వైద్యం అందాలి ఇంకేం కావాల్సి ఉంటుంది ఇంకా ఇవి మాత్రం ఇవి వేయకుండా మొత్తం మీద జీవితాలని ఒక ఆలోచనలో క్వశ్చన్ మార్క్ పడే విధంగా చేసేసి నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుందని చెప్పేసి క్లియర్గా ఇగ అర్థమవుతోంది